వెల్కమ్ టు విద్యు స్టూడియో. అందరు ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ స్టాపింగ్ బై. సో ఈరోజు మనం ఒక హెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది ఏంటి అంటే హౌ టు స్టార్ట్ అవర్ డే. మన డేని ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఒక 2 to 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది మనం కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే మనం నైట్లో 8 to 9 అవర్స్ మనం పడుకొని ఉంటాం. ఆ స్లీపింగ్ ప్రాసెస్లో మన బాడీ అనేది బ్లడ్ ఫ్లో అనేది అంత ఉండదు. అన్ని టాక్సిన్స్ అవన్నీ మన బాడీలో స్టోర్ అయి ఉంటాయి. సో వాటిని మనం క్లీన్ చేసుకోవాలి అంటే నిద్ర లేచిన వెంటనే మనం ఫస్ట్ చేయాల్సిన పని వాటర్ తాగడం. పంచభూతాల్లో ఒకటి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. అది ఏంటి అంటే వాటర్. వాళ్ళు ఏం చెప్పినా కరెక్ట్గా ఉంటుంది కదా. సో అందుకని ఈ వాటర్ అనేది తాగితే మీలో పేరుకుపోయి ఉన్న టాక్సిన్స్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఏం జరుగుతుంది అంటే మన బాడీలో ఉన్న లివర్ అవ్వచ్చు, కిడ్నీస్ అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, ఇవన్నీ ఏంటంటే లోపల వాటర్ వెళ్ళి ఒక ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. అలా ఫంక్షనింగ్ జరిగినప్పుడు మీకు యూరినేషన్ కానీ బౌల్ మూమెంట్ కానీ మీకు ఫ్రీగా అవ్వడానికి వాటర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా మనకి వాటర్ తాగటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఇట్స్ లూబ్రికెంట్స్ ద బాడీ అండ్ ఇట్స్ గివ్స్ ద ఆక్సిజన్ త్రూ అవుట్ యువర్ బాడీ అండ్ స్ట్రెస్ లెవెల్స్ అనేది మీకు కంట్రోల్ అవుతుంది అండ్ ఫెటీగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాటర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా వాటర్ తాగినప్పుడు మీకు ఓవరాల్ స్కిన్ బాడీ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఏంటి అంటే వాటర్ తాగితే వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. సో అందుకని వాటర్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సో అందుకని వాటర్ అనేది కంపల్సరీగా తాగాలి. కంపల్సరీగా వాటర్ ఎందుకు తాగాలి అని చెప్తున్నానంటే మీరు వాటర్ తాగట్లేదు అని కాదు, చాలామందికి తెలిసినా కూడా మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము వాటర్ అనేది. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ పాయింట్ అనేది నొక్కి మరీ చెప్తున్నాను. ఎప్పుడన్నా బాడీ అనేది కొంచెం డల్గా అనిపించినా లేదంటే కొంచెం స్ట్రైన్ అయినట్టు అనిపించినా ఒక గ్లాస్ వాటర్ తాగి చూడండి. మీకు ఏంటంటే వాటర్ అనేది ఒక ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. వాటర్ అనేది ఇంకా ఎప్పుడు తాగాలి అనేది మనం మాట్లాడదాం. వాటర్ అనేది 30 మినిట్స్ బిఫోర్ ఎ మీల్ మాత్రమే తాగాలి. జస్ట్ బిఫోర్ ఎ మీల్ కానీ ఆఫ్టర్ ఎ మీల్ కానీ ఇమీడియట్గా వాటర్ అనేది తాగకూడదు. ఎందుకు తాగకూడదు అంటే అండ్ దట్ టు ఏంటంటే వాటర్ అనేది ఎప్పుడు ఫాస్ట్గా తాగేయకూడదు. ఎందుకు అంటే మన బాడీలో డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి ఉంటాయి. వాటర్ అనేది ఇమీడియట్గా అలా తాగేయటం వల్ల మనవన్నీ కూడా డైల్యూట్ అయిపోతాయి. సో అందుకని చెప్పి వాటర్ అనేది జస్ట్ 30 మినిట్స్ బిఫోర్ ఎ మీల్ మాత్రమే తాగాలి. అండ్ ఆఫ్టర్ యువర్ మీల్ ఒక 1 అవర్ తర్వాత వాటర్ తాగచ్చు, బట్ నాట్ ఇమీడియట్గా మనం భోంచేస్తాము ఇప్పుడు వాటర్ తాగేద్దాము అంటే కనుక అది కరెక్ట్ కాదు. ఆఫ్టర్ ఎ మీల్ 1 అవర్ గ్యాప్ తర్వాత వాటర్ అనేది తాగాలి. అలా తాగినట్టయితే కనుక మీ బాడీలో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి బాడీలో బాగా అబ్జర్వ్ అవుతాయి. సో అందుకని మీల్ తర్వాత ఒక 1 అవర్ వెయిట్ చేసి వాటర్ అనేది తీసుకోండి. ఇంకా వాటర్ అనేది ఎప్పుడు తాగాలి అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మీరు బాత్ చేసే ముందు కనుక తీసుకున్నట్టయితే బ్లడ్ ప్రెషర్ అనేది లోగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే బిఫోర్ గోయింగ్ టు యువర్ బెడ్ నైట్ టైం మనం పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి నిద్ర బాగా పడుతుంది. ఎందుకంటే హోల్ నైట్ మనం 8 to 9 అవర్స్ మనకి ఏం ఫ్లూయిడ్స్ ఏమి ఇవ్వం కదా బాడీకి. సో అందుకని ఒక గ్లాస్ వాటర్ తాగితే ఏంటంటే మీకు మంచిగా నిద్ర పడుతుంది అండ్ ఓవరాల్ డీహైడ్రేషన్ అవ్వకుండా బాడీకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ ఎప్పుడు తాగకూడదు అంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు వాటర్ అనేది టూ మచ్గా తాగకూడదు. అంటే వర్కౌట్ చేసేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ అనేది సిప్ చేయొచ్చు, బట్ కొంతమంది టూ మచ్గా వాటర్ తాగేస్తూ ఉంటారు. అలా తాగడం వల్ల మన బాడీలో సోడియం లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి. అలా అయిపోయినప్పుడు మనం ఏంటంటే స్ట్రెయిన్ అయిపోయి వర్కౌట్ చేయలేకపోతాం. అందుకని చెప్పి టూ మచ్ వాటర్ అనేది వర్కౌట్ చేసేటప్పుడు తాగద్దు. వాటర్ ఎప్పుడు తాగకూడదు అంటే మనం బెడ్ మీద ఇలా పడుకుని ఉంటాం కదా, పడుకుని కొంతమంది ఇలా వాటర్ తాగేస్తూ ఉంటారు, అలా తాగకూడదు. ఎందుకు అంటే ఆ వాటర్ అనేది మన లంగ్స్లోకి వెళ్ళి మనకి కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది. సో అందుకని ఎప్పుడైనా సరే మన వాటర్ తాగేటప్పుడు బెడ్ మీద కొంచెం ఇలా ఎలివేషన్ అనేది కొంచెం అలా ఉండాలి. అలా ఉండి వాటర్ తాగితే కనుక మీకు ప్రాబ్లం ఏమి ఉండదు.
వాటర్ ఎక్కువగా తాగడానికి ఒక స్మాల్ టిప్ చెప్తాను. అది ఏంటి అంటే, ఒక గ్లాస్ వాటర్ ఇలా ఉంటుంది కదా, అందరూ వాటర్ ఎలా తాగుతారు అంటే ఇలా ఇలా మనం వాటర్ తాగుతాం. అలా తాగినప్పుడు ఏమవుతుంది అంటే, మనం కొంచెం కొంచెం వాటర్ వెళ్తుంది లోపలికి. అలా కొంచెం కొంచెం వెళ్ళినప్పుడు, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నప్పుడు మనకి అది హెవీ అయిపోయినట్టు అనిపించి మనం వాటర్ అనేది తక్కువగా తాగుతూ ఉంటాం. అదే కనుక ఈ కప్పు ఇలా ఉండి ఇలా తాగినట్టు అయితే కనుక, మీరు ఒకేసారి వాటర్ అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది బాడీలోకి. సో అప్పుడు ఏమవుతుందంటే, 1 గ్లాస్ వాటర్ తాగినప్పుడు మనం ఒకటి బదులు 2 గ్లాసెస్ వాటర్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. అంటే ఇలా తీసుకున్నప్పుడు 1 గ్లాస్ తాగుతాము, ఇలా తీసుకున్నప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది మనం తాగుతాం. అందుకని చెప్పి ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఐ హోప్ అలా ట్రై చేస్తే కనుక మీరు కంపల్సరీ ఉన్నదానికంటే కూడా ఎక్కువ వాటర్ అనేది మీరు తాగలుగుతారు. ఓకే, ఐ హోప్ యూ గైజ్ ఆల్ లైక్ మై వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బీ హెల్దీ.